ఇష్టమైన వాడు డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు మాత్రం అవట్లేదు. ఏం పోయికరం? ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్ షుడ్ బి లైక్ దిస్. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ సీన్ చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. ఓ ముందు వచ్చి కదే, అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో? స్కూల్ దగ్గర తంత, సెంటర్ లో తంత, ఫ్లాట్స్ లో తంత, ఎక్కడ దొరికితే అక్కడ తంత. ఐ లవ్ యూ గురు. ఏంటి? ఐ లవ్ యూ ఫస్ట్ టైం ఒకళ్ళ గైలవి చెప్తున్నాను. నాకే భయం లేదు, నువ్వేంటి భయపడిపోతున్నావు? నువ్వు ఈ మాట బోల్డ్ మందికి చెప్పుకుంటావు, నాకు చెప్పు. ఒక అమ్మాయి తొలిపరిచయంలోనే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంది, అడగకుండానే ముద్దు పెట్టింది. నువ్వెలా చూడాలనుకుంటున్నావో అలా నీ ముందు నిలబడింది. అంటే అమ్మాయికి క్యారెక్టర్ లేదని కాచొద్దు, నీ మీద చాలా ప్రేమ ఉందని, నువ్వంటే చాలా ఇష్టమని. నేను సినిమాల్లో మోడల్ గా పనిచేస్తున్నాను, పరిస్థితుల వల్ల నేను లేట్ గా ఇంటికి రావచ్చు. అప్పుడు ఎవరెవరో నన్ను డ్రాప్ చేయొచ్చు అంత మాత్రాన వాళ్ళంతా నా బాయ్ ఫ్రెండ్స్ అని కాదు, నేను వాళ్లతో తిరిగానని కాదు. నిజాలు అబద్ధాలు ఎక్కడో ఉండవు సిద్ధు, అవన్నీ నీలోనే ఉంటాయి. నువ్వు నమ్మేదే నిజం, నమ్మనిదే అబద్ధం. ఒక అమ్మాయి ఎప్పుడు ఒంటరి కాదు, అమ్మాయి చుట్టూ ఎప్పుడు కుకర్లు తోడుంటూనే ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసి నన్ను ప్రేమించాలనుకున్నాను. నాకు పరిచయం ఉన్న ప్రతి అబ్బాయితోనూ నాకు సంబంధం ఉంది అనుకోవడం దగ్గరే నీ మెచ్యూరిటీ ఆగిపోయింది. కరెక్టే, నీకు మెచ్యూరిటీ ఉండాలనుకున్నాను, కానీ నీకు మెచ్యూరిటీ ఎప్పటికీ రాదని నాకు అర్థమైంది. తాగావు కదా నువ్వు, ఇంకోసారి నా ముందు తాగి కనపడితే మాట్లాడుగా. నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు సూర్య. ఈ రోజు నుంచి నన్ను పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. నేనా 70 సార్లా? ఎప్పుడు కెమిస్ట్రీ ఫైనల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న ఇక్కడుంది. ఎక్కడా? ఇక్కడే. ఎక్కడా బాబా? నువ్వు నాకు బావే కదా. నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. ఏండి ఏమైనా మాట్లాడండి. అదే బోలే, ఒక పాట పాడండి. నీ అబ్బు హూ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. హౌ ఆర్ యూ కాదు, హూ ఆర్ యూ? చుట్కి చూడా భీమ్. నీ పేరేంటి అక్క? ఇంద్రజ. నీది ఏ ఊరు? అమరావతి. ఓహో, అమరావతి, అది గుంటూరు జిల్లా ఘాటు సరుకన. నా జనకుడు ఇంద్రుడు. ఏంటమేటమా మళ్ళీ ఆ కోతకు? నీ జనకుడు ఇంద్రుడా? అవును మానవా, స్వర్గాధిపతి ఇంద్రుడు. నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పా. మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్ లో ఈ సబ్జెక్ట్ లేదే. నన్ను పుచ్చి పాపల దగ్గరికి తీసుకొనే పోజేవాలి. అంతే నిద్ర లేపాలి. బెస్ట్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నాకు పిచ్చి ఎవ్రీథింగ్. ఆఖరికి ఇది కూడా కాకపోతే ఇది కొంచెం బాధను కూడా ఇస్తుంది. కొంచెం కాదు, చాలా చాలా చాలా. ఆల్ ద బెస్ట్. ఇంట్లో మొత్తం ఎంత మంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం. ఇప్పటికెంతమంది లెక్కెట్టు? డ్యూటీ
రోజులైంది సార్, ఇప్పుడు మొదలు పెట్టడానికి. ఓంకారం. కంగారు పడు, కంగారు పడు. చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా నాన్న చెల్లి, నేను మావాడు. టోటల్ 6.